హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే, మనకి నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో దీన్ని అయితే మనకి తెలంగాణ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు అయితే కూల్చేయడం అయితే జరిగిందనమాట. అసలు ఎందుకు దీని గురించి ఇంత టాపిక్ అయిందంటే మాత్రం, ఎందుకంటే ఇది అక్రమ కట్టడం అని చెప్పేసి మనకి గవర్నమెంట్ వాళ్ళు అయితే తేల్చి చెప్పేయడం జరిగిందనమాట. ఇదంతా జరిగిన తర్వాత చాలామంది దీనిపైన ఇష్యూ చేస్తూ నాగార్జున గారు అక్రమ కట్టడాలు కట్టడం వల్ల తనని బిగ్ బాస్ హోస్ట్ కింద తీసేయాలి అని చెప్పేసి అయితే ఎక్కువగా మనకి వాళ్ళు ప్రచారం అనేది చేస్తున్నారనమాట. అసలు బిగ్ బాస్ హోస్ట్ కింద ఎందుకు తీస్తారు అని చెప్పేసి అయితే నాగార్జున గారు ఫ్యాన్స్ అందరూ కూడా అడుగుతున్నారనమాట. అసలు ఏం జరిగింది అంటే, మనకి ఇది వరకు మనకి హైదరాబాద్ మొత్తంలోనూ దాదాపు 250 చెరువుల వరకు కూడా ఉండే అనమాట. కానీ కాలక్రమేణా జనాభాలు అందరూ పెరగడం వల్ల అందరూ ఉండాలి కాబట్టి మనకి చెరువులు పూర్తి చేసి మనకి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి కట్టడం అనేది జరిగిందనమాట. కానీ మొన్న మనకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు దానిపైన ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి అక్రమ భూములన్నింటిని కూడా వాళ్ళు లాక్కుని మళ్ళీ దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని చెరువులు కూడా తవ్వుతున్నారనమాట. అదే విధంగా చాలా మందిని వీళ్ళు అప్పటికే కూల్చారు, చాలా మందిని పట్టుకున్నారు, అంతా కూడా జరిగింది. కాకపోతే నాగార్జున గారు కూడా ఒక చెరువును పూడ్చి దాని మీద మేము అది ఎన్ కన్వెన్షన్ అని చెప్పేసి కట్టేశారు అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేసి దాని అయితే కూల్చేశారనమాట. దీనిపైన నాగార్జున గారు కూడా బాగా సీరియస్ అయితే అయ్యారు. నేను కొనుక్కున్న ల్యాండ్ అది, నా దగ్గర పేపర్స్ కూడా ఉన్నాయి, నేను కోర్టుకి వెళ్తానని చెప్పేసి అయితే అన్నారనమాట. ఎస్, ఆయన కొనుక్కున్న ల్యాండ్, ఆయన ఏమి అక్రమంగా తీసుకొచ్చి కట్టిన ల్యాండ్ అయితే కాదనమాట. కాకపోతే నాగార్జున గారికి అమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే చెరువుని అక్రమంగా పూర్తి చేసి వాళ్ళు డాక్యుమెంట్స్ ఫైల్ చేసేసి దాని ద్వారా అమ్మేశారనమాట. నాగార్జున గారు వాళ్ళు కూడా నిజమని చెప్పేసి అమ్మే కొనేసుకోవడం అయితే జరిగిందనమాట. ఇది అక్కడ బ్యాక్గ్రౌండ్లో జరిగిన విషయం మొత్తం కూడాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అసలు దీనికి బిగ్ బాస్ హోస్ట్కి ఏదైనా సంబంధం ఉందంటారా అని అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. అంటే ఇలా ల్యాండ్ కూల్ చేయడం వల్ల అక్రమంగా కట్టడం వల్ల బిగ్ బాస్ హోస్ట్ కింద తీసేయాలి అని అంటున్నారు కదా, దానికి దీనికి ఏదైనా అసలు లింక్ ఉందంటారా అని అయితే కామెంట్ అయితే చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. అంటే మో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.